ना पेर शिवकुमार सर शिव पालमूर मैं इंडस्ट्री की तगट पेर पे ऊर पेर ऐक्चुअल इपड़े प्रेम पे का सर मूवी का अंत और अम्मा की पेल तरह जगह कोई संघटन आधार कथ नल्क जी कथ आलरे सिक्स इयर्स नीचे जर्नी चेस्ना स्टोरी तो सिक्स इयर्स जर्नी चेस्ना चाल मंदिर प्रोड्यूसर दर चाल मंदिर आफीसर्स वगैरह वगैरह चला तिगा కానీ వాళ్ళెవరూ మనకు కొంచెం సరిగా సపోర్ట్ చేయక కొంచెం లేట్ అయ్యింది స్టోరీ రావడానికి ఇప్పుడు ఫిబ్రవరి 14 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ ఫిబ్రవరి 14 నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్ దిల్ రమేష్ గారు దిల్ రమేష్ గారు మా దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఇక తను మెయిన్ లీడ్ క్యారెక్టర్ మా సినిమాలో చేయడం జరిగింది ఇక సార్ని పిలిచాము సార్ వచ్చి క్లాప్ కెమెరా సుచ్చాను మా హీరో వాళ్ళ అక్క కొట్టింది పేరు పేరు మణి శివకుమార్ పాలమూరు కదా శివ పాలమూరు అనే మా కొత్త డైరెక్టర్ కొంచెం మాట్లాడటంలో కన్ఫ్యూజ్ అయినా కథకి ఏం కావాలో అలాంటి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని టోటల్ గా ఇంత చిన్న సినిమాని రామోజీ ఫిల్మ్ సిటీలో టోటల్ సినిమాని నిర్మించడానికి మాట్లాడుకోవడం అనేది పెద్ద గట్స్ ఈ రోజుల్లో అలాంటిది ఈ సినిమాని ఇక్కడ తెచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓపెనింగ్ చేసి ఇక్కడ పెట్టడం గొప్ప విషయం అయితే ప్రేమ పెళ్లి టైటిల్ ఈ ప్రేమ పెళ్లి అంటే ఇప్పుడు ఈ రోజు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ లో ఉన్నటువంటి మెయిన్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ప్రేమ పెళ్లిలు ఎలా అవుతున్నాయి అనే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ గా కథని చెప్పాలనుకొని దానికి ఒక విలేజ్ లో ఒక అమాయకంగా ఉండేటటువంటి ఒక కుర్రోడు అయితే బాగుంటది అనుకొని సెలెక్ట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ రెల్టునే సెలెక్ట్ చేసి అమాయకంగా ఉండే ఒక క్యారెక్టర్ కోసం హీరోగా చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు చాలా సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను ఆఫ్టర్ యాత్ర కరెక్ట్ గా ఈ రోజుకి ఆ యాత్ర రిలీజ్ అయ్యి 1 ఇయర్ ఇదే రోజు 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయ్యింది యాత్ర ఆ తర్వాత నేను ఇప్పుడు 11 12 సినిమాల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న సందర్భంలో అలాంటిదే ఒక సినిమా ఈ ప్రేమ పెళ్లిలో హీరోయిన్ కి ఫాదర్ గా యంగ్ ఫాదర్ గా చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు దానికి నేను డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ముందు థాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ కథని గొప్పగా తీస్తారని తీయగలిగిన సామర్థ్యం మా డైరెక్టర్ గారికి ఉంది కథ చెప్పటంలో నేను చూశాను ఆ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఈ సినిమాకి ప్రెస్ సహకారం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ఒకసారి థాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ సారీ ముందుగా లేట్ అయినందుకు ఓకే ముందుగా మా డైరెక్టర్ గురించి చెప్పాలి సార్ నా పేరు కన్ను సమీర్ ఇది నా 4వ చిత్రము మా డైరెక్టర్తో నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను అంటే మల్టిపుల్ కథల మీద బట్ ఈ కథని ఎంచుకొని ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది 20 డేస్ కదా 20 డేస్ ఆర్ఎఫ్సీలో షూట్ అని చాలామంది క్వశ్చన్ మార్క్స్ పెట్టారు కొద్దిగా భయపెట్టారు బట్ మా డైరెక్టర్ డేర్గా ఈ స్టెప్ తీసుకున్నారు ఈ బడ్జెట్లో కూడా ఇలాంటి బడ్జెట్లో కూడా ఇక్కడ ఆర్ఎఫ్సీలో సినిమా చేయడం అనేది సాధ్యమని ప్రూవ్ చేయడానికి ఈ స్టెప్ తీసుకున్నాము ఫర్ దట్ ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ శివ సర్ అండ్ ఆల్ ప్రొడక్షన్ టీమ్ జిస్నే ముజే సెలెక్ట్ కియా ఇత్నే ఆడిషన్స్ కే బాద్ ఆర్ యే మేరీ ఫస్ట్ మూవీ హై మే బహుత్ ఎక్సైటెడ్ హూ ఆర్ బహుత్ ఖుష్ హూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యు టు థాంక్యూ